హ్యాపీ మార్నింగ్ అందరికీ. ఐఎమ్ రామ్దాస్, ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్. ఈరోజు నేను ఉద్యోగ అవకాశాలు లేక కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ ఫ్యామిలీకి ఆ ఇన్కమ్ అనేది సరిపోక చాలా ఇబ్బంది పడే మిత్రులు ఉన్నారు, వాళ్ళందరికీ నేను 18 ఇయర్స్ నిండి దానికంటే ఎక్కువగా చదువుకున్న గృహిణులు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, ఎవరైనా రిటైర్ అయిన పర్సన్స్ కూడా మీరు నచ్చితే ఎల్ఐసి ప్రొఫెషన్లోకి రావచ్చు. దానికి కావాల్సిన ప్రణాళిక, దానికి కావాల్సిన ట్రైనింగ్స్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇవ్వడం జరుగుతుంది. నెలకు 1 లక్ష రూపాయల వరకు మీరు మేము చెప్పిన కాన్సెప్ట్తో మీరు వర్క్ చేసుకోగలిగితే ఈజీగా నెలకు 50,000 నుంచి 1 లక్ష రూపాయలు ఈజీగా సంపాదించుకునే ఆపర్చునిటీ మీకు ఉంటుంది. గృహిణీలున్నా కానీ మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి ఉండి చేసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషను, చాలా వండర్ఫుల్ ప్రొఫెషన్ అండి. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కాదు, చైన్ ప్రాసెస్ బిజినెస్ కాదు, ఓన్లీ ఫర్ కంపెనీకి కస్టమర్కి మీడియేటర్గా ఉన్నట్టు ఉంటారు. మీరు ఒక అడ్వైజర్గా అడ్వైజ్ చేసి మీరు పర్ మంత్ 1 లక్ష నుంచి 2 లక్షల వరకు కూడా సంపాదించుకునే ఆపర్చునిటీ మీకు ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ ఇవ్వండి. జస్ట్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్ కేస్ మీరు గ్రాడ్యుయేషన్ కంటే ఎక్కువగా చదువుకున్నారు, మీ ఏజ్ తక్కువ ఉందనుకోండి, ఫర్దర్గా ఎల్ఐసిలో నోటిఫికేషన్ పడ్డప్పుడు మీకు 25% కోటా ఇవ్వడం జరుగుతుంది. అంటే 25% కోటా అనేది ఎలా ఉంటుందంటే, ఒక 4 నుంచి 5 సంవత్సరాలు మీరు ఎల్ఐసి ఆర్గనైజేషన్లో వర్క్ చేశారనుకోండి, ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఏడీఓస్ పోస్టులు పడ్డప్పుడు 25% కోటా సపరేట్గా ఉంటుంది, ఓన్లీ ఫర్ ఏజెంట్స్ మిత్రులకి. ఆపర్చునిటీ మీకు ఏదైనా ఉద్యోగాలు కొట్టాలని, నేను జాబ్ కొట్టుకోవాలని డ్రీమ్ ఉన్న వాళ్ళకి ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ కండి. నేను ట్విన్ సిటీస్లో ఉంటాను, హైదరాబాద్ బషీర్బాగ్ బ్రాంచ్ మాది. చాలా వండర్ఫుల్ ఉంటుందండి, 100% బాగుంటుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు కన్సల్ట్ కండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ. డెఫినెట్లీ మీరు 50 to 1 lakh ఈజీగా సంపాదించుకునే ఆపర్చునిటీ ఈ ప్రొఫెషన్లో ఉంటుంది. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు.